మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న వరంగల్ మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో జరగబోయే మహాదీక్షను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణలో దొరల పాలన నిరంకుశత పాలన కొనసాగుతుందని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అదొక ముఖ్యంగా మరి అదేవిధంగా రెండోసారి కూడా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు 14% ఉన్న ఎస్సీలను 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ వెంటనే తన బుద్ధిని వైఖరిని మార్చుకొని దొర పాలన అనేది మార్చుకొని వెంటనే తన మాకు మా వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కల్పించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే రేపు వరంగల్లో ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని కృష్ణమాది ఆధ్వర్యంలో కొనసాగించాలని రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో రేపు వరంగల్ పట్టణంలో మాదిగ మాది ఉపకులాలకు ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గంలో మాధ్యమ మదుపుకులాలకు ఎమ్మెల్యేలకు మంత్రి చోటు కల్పించకపోవడము వల్ల మాధ్య మదుపుకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇటు విషయంలో మహాదీక్షను విజయవంతం చేయడం కోసం మాధ్య మదుపుకులాలు మాధ్య అనుబంధ సంఘాలు ఈ యొక్క మహాదీక్షను గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన చేపట్టే మహాదీక్షను విజయవంతం చేయాలని మాధ్య మదుపుకులాలు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఇటు మహాదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, లేకుంటే మరి భవిష్యత్ కార్యాచరణలో మరి మా యొక్క ఎంఆర్పిఎస్ తరఫున మరి ఉద్యమ కార్యాచరణ తీసుకొని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన గారు ఇచ్చే ఆదేశాలను తూచపకుండా మరి మెదక్ జిల్లాతో పాటు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.